హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ వ్లాగ్ బై దుర్గాదేవి. సో నేను ఆల్రెడీ టెట్ కోసం మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను కదండి, ఈరోజు కూడా నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే చూస్తున్నాను. సో ఇది ఒక చిన్న అమ్మవారి టెంపుల్ అండి, ఇక్కడ కూర్చొని నేను మీకు నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. హలో ఫ్రెండ్స్, అండ్ వెల్కమ్ మై ఛానల్. సో ఈరోజు నేను విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంలో పెడగాగి దీని గురించి చెప్దాను అనుకున్నానండి. దీని గురించి నేను 2 బుక్స్ మాత్రమే రిఫర్ చేశాను, దానికి సంబంధించిన నోట్స్ కూడా ప్రిపేర్ చేశాను. కానీ ఇంకా దీనికోసం నేను రిఫర్ చేయాల్సిన బుక్ ఇంకొకటి మిగిలింది, అందుకనే నేను ఇంకా ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. సో నేను నెక్స్ట్ క్లాస్లో నేను ఇది చెప్తాను. పెడగాగిలోని చూశారు కదా ఈ 10 అంశాలు ఉన్నాయి, దీనిలో నుంచి డెఫినెట్గా 5 to 6 బిట్స్ వస్తాయండి. సో దీనిలో ఒకటైన 5th వన్ RT Act 2009. ఈరోజు నేను RT Act 2009 గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. సో ఈ RT Act కోసం చెప్పుకునే ముందు మీకు ఇంకొక చిన్న విషయం చెప్తున్నానండి. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఇది యూజ్ అవుతుంది. అంటే GK జనరల్ నాలెడ్జ్లో రావచ్చు, కరెంట్ అఫైర్స్లో రావచ్చు, ఎటువంటి సబ్జెక్టులో అయినా సరే, ఎటువంటి ఎగ్జామ్ మీరు రాస్తున్నా సరే, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ మీద ఒక బిట్ అనేది మీకు కంపల్సరీ వచ్చి తీరుతుంది. కాబట్టి ఇది ఓన్లీ టెట్ కోసమే కాకుండా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి అనేది యూజ్ అవుతుందండి. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఇది యూజ్ అవుతుంది. అయితే ఈ విద్యా హక్కు చట్టం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇందులో నుంచి 2 బిట్స్ వరకు వస్తాయండి. సో 2 బిట్ కాకపోయినా 1 బిట్ మాత్రం కంపల్సరీ వస్తుంది. ఇది లేకుండా బిట్ పేపర్ అనేది రెడీ అవ్వదు. కాబట్టి డెఫినెట్గా 1 or 2 మార్క్స్ మన చేతిలో ఉన్నట్టే. కాబట్టి ఇది ఒకసారి తెలుసుకుందాం. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, విద్యా హక్కు చట్టం. ఈ చట్టం గురించి మనం తెలుసుకోవాలంటే ఎగ్జాంపుల్ ఏంటంటే భారతదేశం గురించి చూద్దాం. భారతదేశం స్వతంత్రం రాకముందు, స్వతంత్రం వచ్చిన తర్వాత అని డివైడ్ చేసాం. ఎలా 1947 బేస్ చేసుకొని బిఫోర్ ఇండిపెండెంట్, ఆఫ్టర్ ఇండిపెండెంట్, స్వతంత్రం పూర్వం భారతదేశం, స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం ఏ విధంగా అనాలిసిస్ చేస్తున్నామో ఇది కూడా అదే విధంగా చూద్దాం. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, స్వతంత్రం ముందు ఎలా ఉంది, స్వతంత్రం వచ్చిన తర్వాత ఎలా ఉంది. యాక్ట్ అంటున్నారు కదా, స్వతంత్రం పూర్వం చెప్తున్నారు ఏంటి అని అనుకుంటున్నారు కదా, అందుకే స్వతంత్రం తర్వాత నేను చెప్తున్నాను, స్వతంత్రం ముందని చెప్తున్నానండి. సో ఇప్పుడు చూద్దాం. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, ద రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్, ఇది 2009 తీసుకొచ్చారు. అయితే విద్యార్థులు ఎలా చదవాలి, ఎలా నేర్చుకోవాలన్న దాని గురించి ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది చెప్తుంది. అయితే ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం చారిత్రక నేపథ్యం, అంటే బిఫోర్ ఇండిపెండెంట్, స్వతంత్రానికి ముందు ఏ విధంగా ఉందో చూద్దాం. గోపాలకృష్ణ గోఖలే, మనకు అందరికీ ఐడియా ఉండి ఉంటుందండి, మన స్వతంత్ర పోరాటం చేసిన వన్ ఆఫ్ ద పర్సన్ అనమాట ఈయన, గోపాలకృష్ణ గోఖలే గారు. ఈయన బ్రిటిష్ మనల్ని పరిపాలిస్తున్న కాలంలో వారికి పిల్లలందరికీ ఎడ్యుకేషన్ ఉండాలి, ఉచిత విద్య అనేది పిల్లలందరికీ ఉండాలి, కాబట్టి వాళ్ళకి విద్యను కల్పించండి అని బ్రిటిష్ వాళ్ళని కోరడం అయితే జరిగింది. అది 1911 అయితే దానిని బ్రిటిష్ వారు తిరస్కరించారు. అదేవిధంగా సుభాష్ చంద్రబోస్ నేతాజీ గారు అండ్ గాంధీజీ గారు వీళ్ళు కూడా పిల్లలకు అనేది విద్య అనేది కంపల్సరీ ఉండాలి అని చెప్పి బ్రిటిష్ వారిని అడిగిన వాళ్ళు అంగీకరించకపోవడం, ఇటువంటి పరిస్థితులన్నీ మనకు ఎప్పుడు ఉన్నాయో మనం బ్రిటిష్ వారిని అర్థించడం, వాళ్ళు దానిని నిరాకరించడం, ఇటువంటి పరిస్థితులన్నీ స్వతంత్రానికి పూర్వం ఉన్నాయి. అయితే స్వతంత్రం వచ్చిన తర్వాత మన రాజ్యాంగంలో అందరికీ విద్య అందించాలి అనే ఉద్దేశంతో రాజ్యాంగ రచన, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాశారు కదండి రాజ్యాంగ రచన, దానిలో ఆదేశక సూత్రాలలో అందరికీ విద్య అనేది ఏర్పాటు చేయడం జరిగింది. చూడండి, స్వతంత్రం తర్వాత రాజ్యాంగంలో అందరికీ విద్య అందించాలని ఆదేశక సూత్రాలలో పొందుపరిచారు. అయితే దాని అమలు అంత ఖచ్చితంగా అయితే జరగలేదు, అక్షరాస్యత శాతం పెరగలేదు. దీనివలన ఏం చేశారు, ఆదేశక సూత్రాలలో కాకుండా దీనిని ప్రాథమిక హక్కులలో చేర్చాలి అని చెప్పి చర్చించడం జరిగింది. ఆదేశక సూత్రాలకి ప్రాథమిక హక్కులకి తేడా ఏమిటి, ప్రాథమిక హక్కులు అనేవి ఏంటంటే ఆ హక్కుకి భంగం కలిగించకూడదు, దానికి చట్టరక్షణ అనేది ఉంటుంది. ఆదేశక సూత్రాలలో అటువంటిది లేదు, తనకు నచ్చితే పాటించవచ్చు, నచ్చకపోతే పాటించిన అవసరం లేదు. సో అందుకని 2002 చేసిన 86వ రాజ్యాంగ సవరణ ద్వారా
21A ఆర్టికల్ చేర్చుతూ విద్యను ప్రాథమిక హక్కుగా మార్చారు. ఏ విద్యని? ఉచిత నిర్బంధ విద్యని. అదేంటి? 6 నుంచి 14 సంవత్సరాల మధ్య ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళకి ఉచితంగా స్కూల్లోనే అన్ని వసతులు కల్పిస్తూ ఉచిత నిర్బంధ విద్య అనేది అందించడం జరగాలి అనేసి ప్రభుత్వం రాజ్యాంగం పేర్కొంది. దీని ప్రకారం ప్రాథమిక హక్కుల్లో పొందుపరుస్తూ ఆ అంశాన్ని అమలు చేయడానికి చట్టం చేయడం అవసరమని అనుకున్నారు. అంటే ఏంటి, మనం ఒక మాట చెప్పడం వేరు, దానిని చట్టం చేయడం వేరు. చట్టానికి బిల్లుకి తేడా ఒకటి మనం ఒకసారి తెలుసుకుందాం. సో ఈ చట్టం తేవడానికి ముందు బిల్లు ప్రవేశపెట్టాలి కదండి. బిల్లు ప్రవేశపెట్టాలి అంటే దానిని రెడీ చేయాలి. అలాగా 2009లో ప్రాథమిక హక్కు అమలు కోసం విద్యా హక్కు చట్టాన్ని 2009లో రూపొందించారు. ఈ విద్యా హక్కు చట్టం రూపకల్పన ఎలా జరిగింది చూద్దాం. ఏ చట్టమైనా తొలి రూపం బిల్లుగా తయారై శాసనంగా మారి చట్టంగా తుది రూపం దాలుస్తుంది. ఇది నా వర్డ్ అండి, ఇది ఎలాగ చెప్తాను చూడండి. సో మనం ఒక అంశానికి సంబంధించి చట్టం చేయాలి అనుకుంటున్నాం. ఏదైనా ఒక అంశానికి సంబంధించి దానిని పార్లమెంట్ అంటే లోక్సభ రాజ్యసభ పార్లమెంటులో దాన్ని ప్రవేశపెట్టాలంటే ఒక రాత ప్రతి అవసరం అవుతుంది కదండి. ఆ రాత ప్రతి అంటే కొన్ని పేపర్లలో ఆ అంశానికి సంబంధించిన విషయాలన్నీ రాసి పెట్టి ఉంచుతారు. ఆ రాత ప్రతినే బిల్లు అంటాము. ఆ బిల్లు ఎప్పుడైతే లోక్సభ రాజ్యసభ పార్లమెంటు లోక్సభ రాజ్యసభ పార్లమెంటులో ఎప్పుడైతే ఆమోదం పొందుతుందో అది ఎక్కడికి, రాష్ట్రపతి దగ్గరికి వెళ్తుందండి. రాష్ట్రపతి సంతకం చేసిన తర్వాత అది చట్టం లేదా శాసనంగా తయారవుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఏ చట్టం అయినా తొలి రూపం బిల్లు, బిల్లుగా తయారైన తర్వాత పార్లమెంటులో ప్రవేశం పొందుతుంది. రెండు పార్లమెంట్ లోక్సభ రాజ్యసభ ఈ రెండింటిలోని పార్లమెంట్ ఆమోదం పొందిన తర్వాత అది శాసనం రాష్ట్రపతి సంతకంతో చట్టంగా మారుతుంది. ఈ చట్టం రెడీ అయిన తర్వాత దానిని గెజిట్ అంటామండి. సో ఆ గెజిట్లోని రాయడం జరుగుతుంది. ప్రభుత్వం యొక్క అమలుకు సంబంధించిన ఒక బుక్ దానిలో రాయడం జరుగుతుంది. రాసిన తర్వాత అది చట్టంగా రూపాంతరం చెంది అమలులోనికి వస్తుంది. రాష్ట్రపతి సంతకంతో చట్టం అయిన తర్వాత గెజిట్లోని పొందుపరిచిన తర్వాత అది అమలులోనికి వస్తుంది. అదే తేడా అండి. బిల్లు, శాసనం, చట్టం అది ఎప్పుడు గెజిట్లోకి అమలు రాయడం జరుగుతుందో అది అప్పటి నుంచి అమలులోనికి రావడం జరుగుతుంది. ఉచిత నిర్బంధ విద్యా హక్కు బిల్లు, ఈ 4 బిట్స్ ఇంపార్టెంట్, ఒక్కసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఉచిత నిర్బంధ హక్కు బిల్లు 2009 జూలై 2లో కేబినెట్ ఆమోదం పొందింది. 2009 జూలై 2న కేబినెట్ ఆమోదం పొందింది. కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత పార్లమెంటుకి రావాలి. రాజ్యసభ లోక్సభ, రాజ్యసభలోని 2009 జూలై 20న ఆమోదం పొంది లోక్సభకు వచ్చిన తర్వాత లోక్సభలో 2009 ఆగస్టు 4వ తారీఖున ఆమోదించడం జరిగింది. ఈ 2 సభల్లో ఆమోదించిన తర్వాత 3 స్టెప్స్లో ఈ బిల్లు ఆమోదం పొందింది. అక్కడక్కడ కేబినెట్, రాజ్యసభ, లోక్సభ. కేబినెట్ ఆమోదం పొందిందంటే అక్కడ రెడీ చేసిన తర్వాత దాన్ని అందరూ ఆమోదించి పార్లమెంటుకు పంపించారు. ఇక్కడ కూడా అయిపోయిన తర్వాత అది రాష్ట్రపతి సంతకానికి వెళ్ళిందండి. రాష్ట్రపతి సంతకం 2009 ఆగస్టు 26న పెట్టడం జరిగింది. చూసారా, 2009 జూలైలో స్టార్ట్ చేసిన బిల్లు 2009 ఆగస్టు 26కి వచ్చేసరికి కంప్లీట్ అయింది. అయితే ఈ ఆగస్టు 26న రాష్ట్రపతి సంతకంతో చట్టంగా తయారైనది ఇది నెక్స్ట్ డే ఆగస్టు 27న ప్రభుత్వం గెజెట్లో పొందుపరిచారు. ప్రభుత్వ గెజెట్లో పొందుపరిచిన తర్వాత 2010 చూసారా, 2009 ఆగస్టు 27న దీనిని అమలులోనికి తేవాలని గెజెట్లో పొందుపరిస్తే 2010 ఏప్రిల్ 1 నుంచి దీనిని విద్యా హక్కు చట్టం కింద ఒక్క జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో తప్పితే మిగిలిన ప్రాంతాలు, భారత్లోని మిగిలిన అన్ని రాష్ట్రాలలో విద్యా హక్కు చట్టాన్ని అమలులోకి తీసుకురావడం జరిగింది. మళ్ళీ చూడండి, ఇక్కడ నుంచి కంపల్సరీ బిట్ అనేది వచ్చే ఇంపార్టెంట్ టాపిక్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేదండి. ఇది 2009 జూలై 2 కేబినెట్, 2009 జూలై 20 రాజ్యసభ, ఆగస్టు 4 లోక్సభ, రాష్ట్రపతి సంతకం 26, గెజెట్లో పొందుపరచడం ఆగస్టు 27. ఇది ఎప్పుడు అమలులోకి వచ్చిందంటే 2010 ఏప్రిల్ 1 నుంచి ఒక్క జమ్మూ కాశ్మీర్ తప్పితే మిగిలిన అన్ని ప్రాంతాల నుంచి అమలులోకి వచ్చింది. నెక్స్ట్ ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం. సో ఇప్పుడు ఉచిత నిర్బంధ విద్యా హక్కు అండి. ఉచిత నిర్బంధ విద్యా హక్కు గెజెట్లో రూపొందించారన్నాం కదా,
గెజెట్లో రాసిన తర్వాత 2010 ఏప్రిల్ 1 అమల్లోకి వచ్చిన తర్వాత జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో తప్ప మిగిలిన రాష్ట్రాల్లో అమల్లోకి వచ్చిన తర్వాత ఇది ఏ విధంగా అమల్లోకి వచ్చింది, ఏ విధంగా గెజెట్లో పొందుపరిచారు అనేది చూద్దాం. విద్యా హక్కు చట్టంలో 7 అధ్యాయాలు 38 సెక్షన్లు ఒక అనుబంధ షెడ్యూల్ కలిగి ఉందంటే ఈ షెడ్యూల్కి అనుబంధంగా ఒక ఏమంటారు యాడ్ చేశారు, అనుబంధ షెడ్యూల్గా దీన్ని యాడ్ చేయడం జరిగింది. సో 7 అధ్యాయాల్లోనే 38 సెక్షన్ల ద్వారా ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టాన్ని వివరించడం జరిగింది. సో ఇప్పుడు 1వ అధ్యాయం చూద్దాం. 1వ అధ్యాయం దేని గురించి వివరిస్తుంది, వివిధ రకాల పదాల యొక్క అర్థము, వివరణ, నిర్వచనాలు, పరిధి. అంటే విద్యా హక్కు చట్టం యొక్క నిర్వచనాలు, విద్య అంటే ఏమిటి, విద్యా హక్కు చట్టం అంటే ఏమిటి, దాని నిర్వచనాలు ఏంటి, ఎంతవరకు దాని పరిధి ఉంది, ఇటువంటివన్నీ 1వ అధ్యాయంలో వివరించడం జరిగింది. అందులో సెక్షన్ 1 చూసినట్లయితే విద్యా హక్కు చట్టం పేరు, సెక్షన్ 1లో విద్యా హక్కు చట్టం పేరు ద రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ ఆఫ్ 2009 అని ఈ గెజెట్లో పొందుపరచడం జరిగింది. అంటే ఉచిత నిర్బంధ విద్యా బాలల హక్కు చట్టం అని అర్థం అన్నమాట. తర్వాత చట్ట పరిధి చూసుకున్నట్లయితే మనం చెప్పాం పరిధి ఎక్కడి వరకు ఉంది, ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఉంది, కానీ కాశ్మీర్ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అంటున్నాం కదా, ఈ ప్రాంతంలో తప్పితే అంటే అప్పటికి ఎన్ని రాష్ట్రాలు, 28 రాష్ట్రాలు బిఫోర్ బైఫర్కేషన్ ఆఫ్ ఏపీ తెలంగాణ. సో ఆంధ్ర తెలంగాణ విడిపోకముందు 28 రాష్ట్రాలు ఈ గెజెట్లో పొందుపరిచినప్పుడు ఈ 28 రాష్ట్రాల్లోని 27 రాష్ట్రాలలో మాత్రమే ఈ విద్యా హక్కు చట్టం అమలయ్యింది. 28వ రాష్ట్రంగా ఉన్న జమ్మూ కాశ్మీర్లో ఈ విద్యా హక్కు చట్టం అమలు కాలేదు. అంటే దీని పరిధి ఎంతండి, జమ్మూ కాశ్మీర్ తప్ప ఇండియా మొత్తం, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం తప్ప ఇండియా మొత్తంలో అమలయ్యింది అని మనం చెప్పుకుంటాం పరిధి. అయితే చట్టం అమలైన తేదీ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, 27 ఆగస్టు గెజెట్లో పొందుపరిచారు, కానీ 2010 ఏప్రిల్ 1 దీనిని అమల్లోనికి తీసుకువచ్చారు. ఇది 1వ అధ్యాయంలో వివరించుకున్న 1వ సెక్షన్లో వివరించుకున్నది. అండ్ 2వ సెక్షన్లో నేను చేసుకుంటున్నాం ఎవరెవరికి ఏంటేంటి ఉండాలి అని చెప్తున్నాడు, అర్థం వివరిస్తున్నాడు. 6 నుంచి 14 సంవత్సరాల మధ్య ఉన్న వయసు ఉన్న వాళ్ళే బాలబాలికలు, చూసారు కదా అర్థం వివరణ. ఎవరు, చిన్నపిల్లలు, బాలబాలికలు, 6 నుంచి 14 సంవత్సరాలు ఉన్నవాళ్ళు. ప్రాథమిక విద్య అంటే 1 నుండి 8వ తరగతి వరకు ఉన్నది ప్రాథమిక విద్య అనేసి అంటున్నారు. తర్వాత క్యాపిటేషన్ ఫీజు అంటే బడి ప్రకటించిన ఫీజు కాకుండా ఇతర రూపాలలో చెల్లించే చందాలు. స్థానిక ప్రభుత్వం అంటే నగరపాలక సంస్థలు, జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీలు. వీటి ఆధీనంలోని ఈ క్యాపిటేషన్ ఫీజు లేదా ఈ స్కూల్ నిర్వహణ అనేది వీటి ఆధీనంలో ఉండే విధంగా సెక్షన్ 2లో నిర్వచించడం జరిగింది. ఇకపోతే 2, ఇది దేని గురించి వివరిస్తుంది, ఉచిత విద్య బాలల హక్కులు, బడిలో ప్రవేశం, బదిలీ ధృవీకరణ పత్రం అంటే ఏంటో సెక్షన్ వారీగా చూద్దాం. 2వ అధ్యాయంలోని ఉచిత విద్య సెక్షన్ 3లో చూస్తే 6 నుంచి 14 ఏళ్లలో పిల్లలందరికీ ఉచిత ప్రాథమిక విద్య పొందే హక్కు ఉంది. మన ఇక్కడ ప్రాథమిక హక్కు, ఉచిత విద్య, ప్రాథమిక విద్య అని అంటున్నాం. ప్రాథమిక విద్య ఎన్ని సంవత్సరాలు, 6 నుంచి 14 సంవత్సరాలు. ఏ తరగతి వరకు, 1 నుంచి 8వ తరగతి వరకు. సో ప్రాథమిక విద్య అంటే 1 నుంచి 8వ తరగతి వరకు పొందే హక్కు పిల్లలకు ఉంది. బాలలు ప్రాథమిక విద్య పూర్తి చేయడానికి ఎలాంటి రుసుము అంటే ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. ఇక సెక్షన్ 4కి వచ్చేస్తే చూసారా బడిలో ప్రవేశం, 6 నుంచి 14 ఏళ్ళలోపు పిల్లలు మధ్యలో బడి మానేస్తే వారిని తిరిగి ఆ వయస్సుకు తగ్గ, ఆ ఏజ్ ఎంత ఉంటుందో ఆ ఏజ్కి తగ్గ క్లాసులో వాళ్ళని చేర్చుకోవాలి. అంటే డ్రాప్అవుట్ చిల్డ్రన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ ఏజ్కి తగ్గ క్లాసులో వాళ్ళని జాయిన్ చేసుకోవాలి. తరగతిలో జాయిన్ చేసుకున్న తర్వాత మిగిలిన విద్యార్థులతో వాళ్ళు ఈక్వల్గా చదివే విధంగా వాళ్ళలోని సామర్థ్యాలను పెంపొందించడానికి
ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. ఈ విధంగా ప్రాథమిక విద్యలో చేర్చిన బాలలు 14 ఏళ్ళు నిండినప్పటికీ ఎలిమెంటరీ విద్యను వాళ్ళు ఏమంటారు ఉచితంగా పొందే హక్కు వాళ్ళకి ఎలిమెంటరీ విద్య అంటే 1 నుంచి 8వ తరగతి వరకు ఎలిమెంటరీ 1 to 5th వరకు చదివేది ఉచితంగా చదవడానికి వాళ్ళకి అవకాశం ఉంది. అయితే విద్యార్థులు శిక్షణ కాల వ్యవధి అంటే ఆ ఏజ్ అయిపోయిన తర్వాత అంటే 14 ఇయర్స్ చెప్పుకున్నాం కదా, ఈ 14 ఇయర్స్ దాటిపోయిన తర్వాత కూడా వాళ్ళకి చదివే ఆసక్తి ఉంటే వాళ్ళకి స్కూల్లో జాయిన్ చేసుకోవాలి. కనీసంగా అంటే 3 నెలలు తక్కువ టైము, గరిష్టంగా 2 సంవత్సరాల వరకు వాళ్ళని స్కూల్లో ఉంచి చదివించే అవకాశాన్ని కల్పించడం జరిగింది. చూడండి, 6 నుంచి 14 ఏళ్ళ లోపు వాళ్ళు ప్రాథమిక విద్య కంప్లీట్ చేసుకోలేకపోయినట్లయితే వాళ్ళకి చదివే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని స్కూల్లో జాయిన్ చేసుకొని కనిష్ట గరిష్టంగా వాళ్ళని ఎంతవరకు ఉంచవచ్చు అనేది ఇక్కడ వివరించడం జరిగింది. ఇకపోతే సెక్షన్ 5లో ఏమిచ్చాడు, బడిలో ప్రాథమిక విద్య పూర్తి చేసే సదుపాయం లేకపోతే ప్రభుత్వ నియంత్రణలో ఉండి ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా పాఠశాలలో బదిలీ కోరే హక్కు ఉంది. బదిలీ కోరడం అంటే టీసీ పట్టుకొని వెళ్ళి వేరే స్కూల్లో జాయిన్ అవ్వడం. అదేంటి, గవర్నమెంట్ స్కూల్ కాకపోయినా ప్రభుత్వ గుర్తింపు ఉన్న ఏ స్కూల్లో అయినా సరే వాళ్ళు జాయిన్ చేసుకోవచ్చు. ఈ విధంగా వీటికి సంబంధించి 2వ అధ్యాయం ఉంది. ఇకపోతే 3వ అధ్యాయం ప్రభుత్వాలు తల్లిదండ్రుల బాధ్యత. సో సెక్షన్ 6కి వచ్చేసరికి మీరు చూస్తే ఆర్టీఏ అంశాలు, ఆర్టీఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అమలు చేయడానికి పరిసర ప్రాంత పరిధిలో బడి లేకపోతే చట్టం అమలులోకి వచ్చిన 3 ఏళ్లలోపు ప్రభుత్వం లేదా స్థానిక సంస్థలు బడిని నెలకొల్పాలి. ఇక్కడ చూసాం కదా మనం స్థానిక ప్రభుత్వం అంటే ఏమిటి అని. సో అది ఇక్కడికి వచ్చిందండి. అంటే ఈ యాక్ట్ కింద చూసినట్లయితే ఎక్కడైనా స్కూల్ లేకపోయినట్లయితే 3 ఏళ్లలోపు ప్రభుత్వం లేదా ఆ స్థానిక పరిధిలో ఉన్న సంస్థలు ఒక స్కూల్ని ఏర్పాటు చేసి రన్ చేయాలి. 1 నుంచి 5వ తరగతి వరకు 1 కిలోమీటర్ దూరంలో ఉండాలి. 6 నుంచి 8 కిలోమీటర్ల వరకు ప్రతి 3 కిలోమీటర్లకి ఒక పాఠశాల అనేది ఉంటుంది. అంటే 6 నుంచి 8కి వెళ్ళేసరికి ఏంటంటే 3 కిలోమీటర్లకి ఒక పాఠశాల ఉండొచ్చు, కానీ 1 నుంచి 5 తరగతులకు వెళ్ళేసరికి ప్రతి కిలోమీటర్కి ఒక పాఠశాల అవసరం అని చెప్తున్నారు. అంతేకాకుండా తీవ్ర అంగవైకల్యం, ఏమైనా హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటే, వాళ్ళు రవాణాకి అనుకూలంగా లేకపోయినట్లయితే వాళ్ళకి ఇంటి దగ్గరికి వెళ్ళి బోధించే విధంగా కూడా అవకాశం కల్పించింది. సో ఈ విద్యా హక్కు చట్టంలో. ఇకపోతే సెక్షన్ 7 చూస్తే ఇప్పటి వరకు ఉపాధ్యాయుని బాధ్యత, ఇప్పుడు తల్లిదండ్రుల బాధ్యత చూద్దాం. చట్టాలను అమలు చేసేందుకు నిధులను సమకూర్చే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా పంచుకుంటాయి. అంటే ఏంటి, ఇక్కడ కేంద్రానిది పూర్తి బాధ్యత కాదు, రాష్ట్రానిది కాదు, 2 సమపాలల్లో బాధ్యతలో పంచుకోవాలి. రెగ్యులర్ పాఠశాలలో బోధించే టీచర్లకు ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలను బోధించేందుకు తగిన శిక్షణ ఇవ్వాలి. అంటే చూడండి, డఫ్ అండ్ డమ్ ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళకు బోధించడానికి టీచర్స్కి ప్రత్యేక శిక్షణ అలాంటివి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అంటే ప్రత్యేక అవసరాలు అంటే వాళ్ళు ఫిజికల్గా మెంటల్గా ఎదగకుండా ఉన్న, ఏమైనా హ్యాండిక్యాప్డ్గా ఉన్న ఇట్లాంటి సందర్భాల్లో వాళ్ళకి ఇంటి దగ్గరికి వెళ్ళి క్లాసెస్ చెప్పే విధంగా అండ్ వాళ్ళకి అర్థమయ్యే రీతిలో క్లాసెస్ చెప్పే విధంగా శిక్షణ ఇస్తారు ప్రత్యేకంగా టీచర్స్కి. అండ్ సెక్షన్ 8లో ప్రభుత్వ నియంత్రణలో లేని పాఠశాలల్లో పిల్లల్ని చేర్పించి ప్రాథమిక విద్యకు పెట్టిన ఖర్చుని తిరిగి చెల్లించాలని అడిగే హక్కు విద్యార్థి తల్లిదండ్రులకి లేదు. అంటే ఏమైనా ప్రైవేట్ స్కూల్లో ఉండి చదివించి మీకు మేము ఫీజు కట్టేసాం, మా ఫీజు మళ్ళీ వెనక్కి ఇవ్వండి అని అడగడానికి ఏ తల్లిదండ్రులకి అవకాశం లేదు. ఇకపోతే సెక్షన్ 9, తమ ఆవాస ప్రాంతాల్లో పుట్టినప్పటి నుంచి 14 సంవత్సరాలు వచ్చేంత వరకు పిల్లలందరికీ రికార్డులు స్థానిక ప్రభుత్వం ఇంటింటి సర్వే ద్వారా నిర్వహించాలి. స్థానిక ప్రభుత్వం అంటే ఆ గ్రామంలో ఉన్న సర్పంచ్ ద్వారా ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ జనన ధృవీకరణ పత్రాలు
ఏంటది ఆధారపూర్వకంగా రికార్డు చేయడం అనమాట. అదొకటండి. నెక్స్ట్ పదోది, పదో సెక్షన్. 6 నుంచి 14 సంవత్సరాల పిల్లల్ని పరిసర ప్రాంతాల్లో చేర్పించడం తల్లిదండ్రులకు సంరక్షకుడికి బాధ్యత. తల్లిదండ్రులు లేని సమయంలో సంరక్షకుడు, సంరక్షకుడు అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం 6 నుంచి 14 సంవత్సరాల లోపంటే 6th 8th అనేసి. సో వాళ్ళకి దగ్గరగా ఉన్న పాఠశాలలో చేర్పించడం, వాళ్ళకి ఎటువంటి హాని కలగకుండా జాగ్రత్తగా చూసుకునే బాధ్యత తల్లిదండ్రులకి లేదా సంరక్షణకి ఉంటుంది. అండ్ సెక్షన్ 11లో 6 ఏళ్ళ నిండే వరకు ప్రాథమిక విద్యకు పిల్లలను సంసిద్ధం చేయడానికి పూర్వ ప్రాథమిక విద్యలో చేర్పించడం ప్రతి తల్లిదండ్రులని లేదా సంరక్షకుని బాధ్యత. పూర్వ ప్రాథమిక విద్య అంటే ఇప్పుడు మనం అంగన్వాడీస్ అంటున్నాం కదండి. సో అలాగా పిల్లలకి, చిన్నపిల్లలకి స్కూల్ రెడీనెస్ అంటే పాఠశాలకు పంపించేందుకు పూర్తి సన్నద్ధత చేసే విధంగా ప్రీ స్కూల్ అంటే అంగన్వాడీ స్కూల్స్ లాంటివి లో జాయిన్ చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులది లేదా సంరక్షకునిది. ఇకపోతే అధ్యాయం 4 అండి. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఇక్కడ మొత్తం 17 సెక్షన్లు ఉన్నాయి. 12 నుంచి 28 వరకు 17 సెక్షన్లు ఉన్నాయి. సో ప్రతి సెక్షన్ మనకి ఇక్కడ చాలా 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 ఇంపార్టెంట్ అండి. సో అందుకనే ఈ సెక్షన్ నుంచి నేను నెక్స్ట్ మీకు వ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తాను, ఎందుకంటే ఇప్పటికే చాలా లెంతి వ్లాగ్ అయిపోతుంది. అందుకనే నేను ఇది పార్ట్ 1గా చెప్తున్నాను. పార్ట్ 2 నుంచి అధ్యాయం 4 నుంచి పార్ట్ 2 అనేది మీకు యాడ్ చేస్తానండి. సో లాస్ట్ వరకు వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా సబ్జెక్ట్కి సంబంధించి డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, డెఫినెట్గా నేను దాన్ని రెక్టిఫై చేస్తాను మీ డౌట్స్ని. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా టెట్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు అంటే సో డెఫినెట్గా వాళ్ళకి షేర్ చేయండి ఈ మ్యాటర్ని. ఇంకా ఇంట్రెస్ట్ ఉందంటే వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. బాయ్ బాయ్.